ఖలిస్తానీ ఉద్యమకారుడు అమృత్ పాల్ సింగ్ భారతదేశం నుండి పంజాబ్ని మొక్కలు చేయడానికి కుట్రలు పనడం కాదు కుట్రలలో పాత్రధారి ఎందుకంటే సూత్రధారులు అక్కడ ఉన్నారు కెనడాలో బ్రిటన్లో ఆస్ట్రేలియాలో ఉన్నారు వాళ్ళందరికీ అసలు సూత్రధారి లేదా పెద్ద గురువు పాకిస్తాన్లో ఉన్నాడు ఒకప్పుడు ఏ ముస్లిం రాజులు ఈ దేశం మీదకి దండయాత్ర చేసి సిక్కులను ఊచకోత కోశారో కోసారో ఆ పాకిస్తాన్లో కూర్చుని ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సిక్కుల్ని రెచ్చగొడుతూ పాకిస్తాన్ వాస్తవంగా పంజాబ్లో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పంజాబు పాకిస్తాన్కి పోయింది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పంజాబే భారతదేశంలో ఉంది అలాంటిది నిజంగా సిక్కు దేశం కావాలంటే ఫస్ట్ ఎక్కడ గొడవలు జరగాల పాకిస్తాన్లో గొడవలు జరగాలి పాకిస్తాన్లోని పంజాబ్ని యువతకి తీసుకురావాలి అదేం చేయట్లా అక్కడ ఆల్రెడీ ముస్లిం డామినేటెడ్ ఏరియాగా మారిపోయింది కాబట్టి అక్కడేం చేయట్లా ఇండియాలో ఉన్నటువంటి పంజాబ్ ప్రాంతాన్ని ముక్కలు చేసి ఆ పాకిస్తాన్లను పంజాబ్లో కలిపేయడానికి జరుగుతున్నటువంటి కుట్రే కలిస్తానీ ఉద్యమం ఒకప్పటి ఖలిస్తాని ఉద్యమం ప్రత్యేక సిక్కు దేశం కావాలి ఎట్లయితే పాకిస్తాను ఏర్పడిందో అట్లాగా అన్నటువంటి కోణంలో జరిగింది కాస్త ఇప్పుడు కథ మారిపోయింది పేరు మాత్రం ఆ రోజున ఉన్నటువంటి బెంద్రన్ వాలే కానీ చూపెడతారు దీనికి ఆరంభమైంది ఏంటయ్యా అంటే కర్తార్పూర్ కారిడార్ కర్తార్పూర్కి అంటే పంజాబ్ నుంచి ఇదివరకు సిక్కులు అటు వెళ్తూ ఉండేవాళ్ళు ప్రతి ఏడాది కూడా పాకిస్తాన్కి చుట్టూ తిరిగి వెళ్ళేవాళ్ళు వాళ్ళ జీవితంలో ఒకసారి తమ ప్రధానమైనటువంటి గురువు గారికి సంబంధించినటువంటి గురుద్వారాకి వెళ్ళాలన్నటువంటి ఉద్దేశంతో వెళ్తూ ఉండేవాళ్ళు దానివల్ల సఫర్ అవుతున్నారు అన్నటువంటి ఉద్దేశంతో అటల్ బిహారీ వాజ్పేయి టైంలో పాకిస్తాన్ ప్రభుత్వంతో మాట్లాడి అప్పుడు ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు అందులో భాగంగా ఒక వంతెన వేస్తే చాలు దగ్గర దగ్గరగా కొన్ని వేల కిలోమీటర్లు తగ్గిపోయి ఇమ్మీడియట్గా ఈజీగా వెళ్ళేటువంటి యాక్సెస్ అది ఆనాడు ఒప్పందం కుదుర్చుకుంటే తర్వాత వాజ్పేయి గద్దె దిగాక మన్మోహన్ సింగ్ సర్కార్ వచ్చిన తర్వాత కూడా మన్మోహన్ సింగ్ సర్కార్ వచ్చాక కంటిన్యూటీ వచ్చింది దానికి అది కొనసాగించారు నిర్మాణం జరిగింది దాన్ని ఇనాగ్రేషన్ జరిగింది ఆ ఇనాగ్రేషన్ అప్పటి నుంచి పాకిస్తాన్ తెలివిగా ఏం చేసిందంటే పాకిస్తాన్లో ఉన్న ప్రాంతం కాబట్టి ఆ రూటు వాళ్ళ ఇష్టం ఒక వంతెన వరకే ఇద్దరికి ఫిఫ్టీ ఫిఫ్టీ ఉంది అవతలదంతా వాళ్ళదే అక్కడి నుంచి తెలివిగా ఏం చేశారంటే ఆనాడు బెందరం వాలే వాడితో పాటు చచ్చిపోయినటువంటి దుర్మార్గులందరి ఫోటోలు పెట్టి వాళ్ళు సిక్కుల కోసం త్యాగం చేశారు ఎంత త్యాగం చేశారు అంటూ భారతదేశపు దాడి నుంచి వాళ్ళు కాపాడబే వాళ్ళ అన్యాయం అయిపోయారు అంటూ పెద్ద పెద్ద ఇబిరాసి వాళ్ళ వాళ్ళ హోర్డింగ్స్ పెట్టి అక్కడ వాళ్ళకి విగ్రహాలలాగా పెట్టి వెళ్తున్న ప్రతి సిక్కు కుర్రోడ్ని కూడా రెచ్చగొట్టడం ప్రారంభించారు అలాగ రెచ్చిపోయి వచ్చేటువంటి వాడు మళ్ళీ వెనక్కి పంజాబ్కి వచ్చే టైంకి వాడికి డ్రగ్స్ అలవాటు చేయడం ప్రారంభించారు ఓ రకంగా బ్రెయిన్ వాష్ గేమ్ నడుపుతూ వచ్చింది పాకిస్తాన్ దాని కారణంగానే పంజాబ్లో ఉన్నటువంటి యువత ఒకవైపున డ్రగ్స్కి అలవాటు పడ్డం రెండో పక్కన దేశం ముక్కలు చేయాలన్నటువంటి రూట్లోకి వస్తున్నటువంటి వాళ్ళు అందరూ కాదు చాలామంది తయారవుతున్నారు అందులో వాళ్ళందరికీ ఇక్కడ అమృత్ పాల్ సింగ్ అనేవాడు నాయకత్వం వహిస్తున్నాడు దా మొన్న వీడితో వీడేసినటువంటి స్కెచ్లో భాగమే రైతు ఉద్యమం ఢిల్లీలో జరిగినటువంటి రైతు ఉద్యమం ఆ రైతు ఉద్యమాన్ని అడ్డుపెట్టి వాస్తవంగా కార్పొరేట్ శక్తులకి ఏనాడో బంగాళాదుంపలోనున్ను ఇతర బియ్యము బాస్మతి బియ్యం లాంటి వాటితో ఒప్పందాలు దృష్టికున్నటువంటి పంజాబ్ వాళ్ళు అదే కాస్ కార్పొరేట్ కంపెనీలకి వ్యవసాయంతో లింకప్ అన్నటువంటి దాన్ని వద్దంటం ఏంటి అంటేనే అక్కడ కుట్ర ఉంది వాళ్ళు ఆ రైతు చట్టాలను అడ్డుపెట్టి రెచ్చగొట్టి హర్యానాలో ఉన్న వాళ్ళు మిగతా వాళ్ళని సక్సెస్ అయ్యారు అప్పుడు మనకి రాజకీయంగా మోడీ మీద శత్రువుతూ మిగతా పార్టీలందరూ వాడి వెనకాల నిలబట్టడం వల్ల సాధ్యమైంది ఆ తర్వాత దాన్ని పెట్టుకుని రాజకీయంగా లబ్ధి పొందడం కోసం ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళకి మద్దతు ఇస్తూ వచ్చింది అందుకే ఆమ్ ఆద్మీ పార్టీకి అక్కడ విజయం సాధించి పెట్టారు దాని పర్యవసానం ఏమైంది పోలీస్ స్టేషన్లకు వెళ్ళి వీళ్ళు మర్డర్లు చేసిన వాళ్ళని రేపులు చేసిన వాళ్ళని కూడా విడిపించుకుని పోతాడు ఇదే అమృత్పాల్ సింగ్ అంటే ఒక రకంగా ఖైబర్ ఫక్తున్వా బెలూచిస్తాన్ ప్రాంతంలో ఎట్లయితే అక్కడ తిరుగుబాటుదారులు తయార్యారు ఇక్కడ అట్లాంటి తిరుగుబాటుదారుగా వ్యవహరించడానికి సిద్ధపడ్డాడు ఇది ఆరంభ దశ మోడీ సర్కార్ అందుకనే ఫస్ట్ అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వానికి ల్యాండ్ ఆర్డర్కి సంబంధించి వదిలిపెట్టింది ల్యాండ్ ఆర్డర్ మా చేతిలో ఉంటే ఏదో పీకుతామన్నటువంటి కేజ్రీవాల్ ప్రభుత్వం ఎంత దరిద్రంగా ఉండదు కేజ్రీవాల్ వాళ్ళ పార్టీ అన్నటువంటి విషయం అర్థమైపోయింది జనాలకి అర్థమయ్యాక అప్పుడు రంగంలోకి దిగింది ఎన్ఐఏ వాడిని వెంటాడారు ఇవాళ దాదాపుగా రెండు వందల వెహికల్స్తో సినిమాల్లో చూపించినట్టుగా వాడు పారిపోడు మొన్నటి దాకా దాడి చేస్తాం తాట తీస్తాం చంపేస్తామని చెప్పినటువంటి వాడు పారిపోతా పొలాల్లో దాక్కుని వీడియోలు ఫేస్బుక్లో లైవ్లు ఇచ్చుకుంటా సాగాడు దాంతో ఇంటర్నెట్ సర్వీసెస్ మొత్తం పంజాబ్లో ఆపేశారు గందరగోళం చేయడానికి ప్రయత్నించాడు వాడిని అదుపులోకైతే తీసుకున్నారు ఈ లోపుగా మరి ఉద్రిక్త సంఘటనలు జరగకుండా ఉండటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి ఏం జరుగుతుందో చూడాలి